నేనైతే బాగున్నానండి. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొన్ని హౌస్ వైఫ్ మెన్స్కి కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను, అవి మీకు ఇష్టమైతే అవి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏం లేదండి, మనం ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మనం డబ్బులు ఎలా సంపాదించాలి అన్న దాని గురించి ఈరోజు టాపిక్ మాట్లాడతానండి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది డబ్బులు సంపాదించాలి అని. ఇంట్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హస్బెండ్ ఒక్కడే బయటకు వెళ్ళడం, మనం ఇంట్లోనే ఉంటూ ఏమీ చేయలేకపోవడం వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. సో మనం బయటికి వెళ్ళకుండానే ఇంట్లో ఉంటూ డబ్బులు ఎలా సంపాదించాలి అన్న దాని గురించి నేను చెప్తాను, కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను. అవి మీకు నచ్చినట్లయితే అవి మీరు ఫాలో అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? ఏం అనుకోకండి, నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్తున్నానండి, మీకు అవి యూస్ఫుల్ అవుతాయని. సో అవి మీకు యూజ్ అవుతే యూజ్ చేసుకోండి, లేదంటే లేదు. చాలామంది హస్బెండ్స్ వైఫ్స్ని బయటికి పంపరండి జాబ్ చేయడానికని, ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి వెళ్ళకుండా డబ్బులు అన్నవి ఎలా సంపాదించుకోవాలంటే, చాలామందికి టైలరింగ్ అనేది వచ్చి ఉన్నదైతే ఒక మిషన్ కొనుక్కొని స్టిచ్చింగ్ చేయడం చాలా అంటే చాలా అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా ఇంట్లోనే ఉంటూ మిషన్ సంపాదన చాలా చేస్తున్నారు మిషన్ మీద. ఆ మిషన్ సంపాదించడం చాలా అంటే చాలా ఈజీ. మనం ఒక 10,000 పెట్టి మిషన్ కొనుక్కున్నామంటే దానికి డబుల్ డబుల్ వస్తుందని మని. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కూడా వెరైటీ వెరైటీగా బ్లౌజెస్ అని, డ్రెస్సులని, చీరలని, చుడిదార్స్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లా కుట్టించుకుంటున్నారు. సో మనం చాలామంది టైలరింగ్ వచ్చిన ఉన్న వాళ్ళు ఈజీగా ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంట్లోనే కుట్టుకునేటట్లు ఇదొక జాబ్ అండి మనకి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది కూడా ఒక హెల్త్ బాగాలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది సీనియర్స్ ఉంటారు కదా టైలరింగ్ వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లోనే ఉంటూ వాళ్ళు కటింగ్ చేస్తూ మనకి ఇస్తే వాళ్ళు మనం ఈజీగా కుట్టుకోవచ్చు అండి. అంటే వాళ్ళు కటింగ్ చేసి ఇస్తే మనం కుట్టి కుట్టివ్వడమే వాళ్ళకి, అట్లా మనకి 50-50% ఇస్తారు. సో అలాగైనా మనకి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కదండి. సో మనకి జాకెట్ ఒక 200 అనుకోండి, ఒక 100 వాళ్ళు తీసుకున్న 100 మనకు వస్తుంది, అలా 50-50 షేరింగ్ కూడా ఉంటుంది. సో మనం ఏదో విధంగా మనకు వచ్చిన వర్క్ ఇంట్లోనే ఉంటూ చేసుకుంటూ, చాలామంది ఉమెన్స్ టైలరింగ్ వచ్చి ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్, 6th 7th క్లాస్ ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి ట్యూషన్ లాంటివి చెప్పుకోవడం ఇంట్లోనే ఉంటూ. నెలకి ఒక 500-600 అట్లా మనము ఫీజు చెప్పినా అట్లా ఒక 10-15 మందికి ఈజీగా మనం ట్యూషన్ అనేది ఇంట్లో చెప్పుకున్న మనకి ఎంత కొంత అమౌంట్ నెలకు అనేది వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే చిన్న చిన్న ఖర్చులకి పోతాయి కదండి, మన రెంట కానీ ఇంట్లో సరుకులు కానీ దేనికో దానికి యూజ్ అవుతాయి కదా, పెట్టుకోవచ్చు ఈజీగా. మనం ఎక్కడైనా హోల్సేల్ తెచ్చుకొని తక్కువ రేటు తెచ్చుకొని మనం ఒక 5-10 రూపాయలు అట్లా ఎక్స్ట్రా వేసుకుని కూడా అమ్ముకోవచ్చు, ఇట్లాగైనా మనకి బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, మనం ఇంట్లోనే మన ఇంట్లోనే రూమ్లోనే పక్కన పెట్టుకుని అందరికీ చెప్పుకోవాలి, చెప్పుకుంటే మనము దాన్ని బట్టి మన కాడకు వచ్చి తీసుకుంటారు, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత వస్తుంది కదండి అమౌంట్ అనేది. చాలామందికి ఏంటంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా చిన్న చిన్న చేసుకోండి, తప్పేం లేదు, మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంట్లో ఉండే చేసుకుంటున్నాం. సో ఇట్లా చేయండి. ఇంకా నెక్స్ట్ స్టేషనరీ, ఇంట్లోనే పెన్సిల్ లాంటివి పిల్లలకు సంబంధించినవి ఉంటాయి కదండి, డ్రాయింగ్ బుక్స్ అని, బుక్స్ అని, నెక్స్ట్ ఇట్లా చిన్న చిన్నవి చదువుకునే పిల్లలకి స్టడీకి సంబంధించినవి ఉంటాయి కదా, సో అలాంటివి కూడా మనం ఇంట్లో అమ్ముకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చీరలు, డ్రెస్సులు, పాల్స్లు, లైనింగ్లు, లంగాలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా లేడీస్కి సంబంధించినవి, అవి కూడా మనం ఏంటంటే తక్కువ రేటు ఎక్కడ ఉంటాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, నేను ఇట్లా తీసుకువెళ్తాను మీ దగ్గర నుంచి, సో నాకు ఇవి తక్కువ రేటుకి ఇస్తే మీ దగ్గరకు వచ్చి నేను తీసుకుని వెళ్తాను అని వాళ్ళకి చెప్పుకున్నాం అనుకుంటే వాళ్ళు మనకి తక్కువకి ఇస్తారు. సో మనం వాళ్ళ దగ్గర తక్కువ తెచ్చుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఎక్కువ రేటు ఎక్కువ అమ్ముకోవడానికి మనం తక్కువ రేటు తెచ్చుకుని ఇక్కడ ఒక 100-200 ఎక్స్ట్రా వేసుకుని అమ్ముకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? అలా ఈ విధంగా మనం లేడీస్కి చేసుకోవాలంటే చాలా ఉంటాయండి. మనం కష్టపడితేనే ఏదైనా మనకి ఫలితం అనేది దక్కుతుంది. చాలామంది
యూట్యూబ్స్ షార్ట్స్ అని, యూట్యూబ్ వీడియోస్ అని, ఇన్స్టాగ్రామ్స్ అని, షార్ట్ ఫిలిమ్స్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నా. ఇట్లాగన్నా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకు నచ్చినది ఏదైనా సరే, నీకు కుకింగ్ ఇష్టమైతే కుకింగ్ వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టు, నీకు విలేజెస్ చేయడం ఇష్టం అంటే విలేజెస్ వీడియోస్ తీసి పెట్టు. ఇట్లా నీకు ఏది నచ్చితే, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసి పెట్టండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఈ రోజుల్లో నీకు నచ్చింది పెట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా మనకి నచ్చింది ఈజీగా ఇంట్లో ఉండి చేసుకోండి. కానీ ఏమిటంటే, మనం ఏదైనా సరే కష్టపడాలండి. ఏ పనైనా మనం బయటికి వెళ్ళినా కష్టపడాలి, ఇంట్లో ఉన్నా కష్టపడాలి. మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి చేసుకోవాలంటే ఇలాంటివి కొన్ని కొన్ని చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏవైతే తప్పగా ఏమనుకోకండి, నాకు నచ్చిన తెలిసిన వాటికైతే నేను చెప్పినాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇవి యూజ్ అవుతే మీరు వాటిని యూజ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఏం చేయాలన్నది అర్థం కాదు. ఇంకా కొన్ని కొన్ని టిప్స్ మీకు నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే మీకు నచ్చినట్లయితే ఇవైతే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్ అండి.